ఇప్పుడే డాక్టర్ని కలిసారు నాన్నగారు. ఏం పర్లేదన్నారు, మిమ్మల్ని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారంట. మరి స్టాఫ్ సాలరీస్ గురించి ఏం చేశావు? ఆ పని మీదే వెళ్తున్నాను నాన్నగారు. ఒక చిన్న ప్రాజెక్ట్ మాట్లాడటానికి వెళ్తున్నాను, అది ఓకే అయితే కొంతకాలం వరకు కట్టెక్కచ్చు. మీరు రెస్ట్ తీసుకోండి, నా స్టాఫ్ అతను మీతో పాటు తోడుగా ఉంటాడు. హాస్పిటల్కి ఎందుకు రమ్మన్నాడు? కొంపదీసి కరోనా వైరస్ వచ్చిందండి ఆయనకి, నాకంటీడు కదా. సార్ రమ్మన్నారు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమా సార్? హాస్పిటల్లో ఉన్నారు? అవును శివా, మా నాన్నగారికి బాగోలేదు, ఇప్పుడు పర్లేదు, కాసేపు ఆయనతో తోడుగా ఉండు, నాకు చిన్న ప్రాజెక్ట్ పని ఉంది. శివ కూర్చో. ఎలా ఉంది సార్ మీ ఆరోగ్యం? నిన్నటి మీద ఇవాళ పర్వాలేదు. మీ పిల్లలు ఇక్కడే ఉన్నారా, ఊరెళ్ళారా, ఏం చదువుతున్నారు? బాబేమో 6th సార్, పాపేమో UKG సార్. ప్రస్తుతం ఇక్కడ లేరు, ఊరికి పంపించేశాను. అలాగా మంచిది, వాళ్ళని బాగా చదివించు, మంచి పెద్ద చదువులు చదివించు. సారీ, రోజు ఈ టైం కల్లా మళ్ళీ పడుకునేవాడిని సార్, అలవాటు ప్రకారం నిద్ర వచ్చేస్తుంది. సారీ సార్, ఏమనుకోకండి. ఏం పెద్ద చదువులు చదివించాలి సార్, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు సార్. మా ఇంటి పక్కనే ఉంటాడు ఒక టీచరు, ఎంతో పేరున్న టీచరు, ఇప్పుడు ఖాళీగానే ఇంట్లో ఉంటున్నాడు. అందుకే డిసైడ్ అయిపోయాను సార్, ఇంటరో డిగ్రీయో చదివిన తర్వాత ఎక్కడో దగ్గర జాబ్కి పెట్టేస్తాను, వాడు బతుకోవాలి బతికేస్తారు. నువ్వు ఎప్పుడు మనసులో ఏది దాచుకోవు, ఉన్నదున్నట్టు మొహం మీదే అనేస్తావు. అందుకే కాబోలు మా అబ్బాయి నిన్ను ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు. నీకొక కథ చెబుతాను, నా జీవితంలో జరిగినదే. ఒక 50 సంవత్సరాల క్రితం కొత్తగా హైదరాబాద్కు వచ్చాను నేను నా ఫ్రెండ్. నేనేమో కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి వచ్చాను, అతను ఫార్మసీ చదివాడు, ల్యాబ్లో పనిచేయడానికి వెళ్ళాడు. ఎప్పుడు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ల్యాబ్లో కూడా తాను చేసే రియాక్షన్ పాత పద్ధతిని కొత్త పద్ధతుల్లో చేస్తే ప్రొడక్షన్ బాగా వస్తుందని వాళ్ళ హెడ్తో అన్నాడట. ఆ పై అధికారికి మా ఫ్రెండ్ యొక్క మేధస్సు అర్థమైంది, ఇతనిక్కడే ఉంటే కనుక తన స్థానంలోకి వస్తాడేమోనని ఈర్ష్యతో తనకున్న పలుకుబడితో పై అధికారులకి తప్పుగా ప్రచారం చేశాడు. నా ఫ్రెండ్ ఫార్ములాలు దొంగతనం చేసి వేరే కంపెనీకి అమ్ముతున్నాడని ప్రచారం చేశాడు. అది తెలిసిన యాజమాన్యం అతన్ని వెంటనే టెర్మినేట్ చేసింది. జాబ్ పోగానే నా దగ్గరకు వచ్చాడు. నేను సహాయం చేసే పరిస్థితిలో లేను, నాది జీతం అంతంత మాత్రమే. నేను చేయగలిగిన సహాయం వల్ల నాతో పాటు 2 పూటలు అన్నం పెట్టడమే. 2 నెలలు బాగా కష్టపడి ఢిల్లీలో PhD సీట్ తెచ్చుకున్నాడు. 5 సంవత్సరాలు అక్కడే కష్టపడి PhD కంప్లీట్ చేసి మళ్ళీ హైదరాబాద్కి ఒక కంపెనీలో సైంటిస్ట్గా
జాయిన్ అయ్యాడు. విధి ఎంత చిత్రమైనదంటే, నా ఫ్రెండ్పై ఈర్ష్యపడ్డ వ్యక్తి ఇప్పుడు అదే కంపెనీలో నా ఫ్రెండ్ కింద పనిచేస్తున్నాడు. అబ్బా సూపర్ సార్, ఇప్పుడు ఉండుంటుంది ఆడికి. ఆడికి చుక్కలు చూపించి జాబ్ నుంచి పారిపోయేదాకా మీ ఫ్రెండ్ నిద్రపోయి ఉన్నాడు అంతే కదా సార్? నేను అలాగే అనుకున్నాను, కానీ మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, ఇంత చదువు చదువుకుని నేను కూడా అతనిలాగా ప్రవర్తించలేనన్నాడు. అతనికి ఒక కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా అన్నాడు. నిజమే సార్, మీ ఫ్రెండ్ చేసిందే కరెక్ట్. చదువుకున్నోడికి చదువుకోనోడికి తేడా ఉంటుంది సార్. కరెక్టే సార్, మీ ఫ్రెండే కరెక్ట్. అందుకేనయ్యా మీ పిల్లల్ని కూడా బాగా చదివించమని చెబుతున్నాను. పెద్ద పెద్ద చదువులు చదివించు, దేశాన్ని కాపాడేది ఇప్పుడు ఆ చిన్న పౌరులే. బాస్ ఫోన్ చేస్తున్నారు, ఒక్క 2 నిమిషాలు బయటకు వెళ్ళొస్తాను సార్.